నమస్కారం, ఎండిస్ కి స్వాగతం. నా పేరు ఉష. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో డాక్టర్ ఉమర్ ఆలీషా దివ్య ఆశీస్సులు పొందేందుకు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ పార్లమెంటు సభ్యులు తోట నరసింహం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం విచ్చేశారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి అన్నారు. నూతన ఆశ్రమంలో 120వ వార్షికోత్సవ మహాసభలు రెండవ రోజు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పు వాటిలే ప్రమాదం వాటిల్లుతుందన్నారు. పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమికి వ్యక్తిగత స్వార్థం కోసం విఘాతం కలిగించడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. చైనాలో గాలి కాలుష్యం కావడం వల్లే కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందన్నారు. మానవుడిలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి లోపించడం వల్లే వినాశనాలు వస్తున్నాయన్నారు. విశ్వ శ్రేయస్సు కోసం అందిస్తున్న సాధనకు ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ముఖ్య అతిథులుగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం ఆశ్రయాన్ని విచ్చేసి ఉమర్ ఆలీషా వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తల్లి శెట్టి వెంకటేశ్వరరావు, తుమ్మల బాబు, మనిడి రంగబాబు, పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈ ప్రొఫెషన్ లో ఉన్నాయి. అది మీకు ఉంచాలని ప్రతి వారు అనుకున్నట్లయితే రేఖా ప్రకాశం కానీ లేదా మన డాక్టర్ ఆనందగారు కానీ సంబంధించినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందనే విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా మనకి సమాచార దర్శిని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రొఫెషన్ని ఆవిష్కరించినటువంటి ముద్రగడ బాబు తీసుకుంటారు కానీ బాబు ఒకసారి ఇలా చూడండి. ఇప్పుడు ఒకసారి గణేష్ రాంబాబు గారు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇచ్చేసినటువంటి రాంబాబు గారు ప్రసాద్ ఈరోజు పిఠాపురంలోనటువంటి ఈ యొక్క శ్రీ మరి విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పిఠాపురంలో శ్రీ ఏదైతే పీఠం ఉందో ఉమర్ ఆలీషా వారి యొక్క పీఠం అనేక రకాలుగా ఈ ప్రాంత వాసులకి మరి ముఖ్యంగా మన జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు ఉమర్ ఆలీషా గారి యొక్క ఆశీస్సులు వారి యొక్క దీవెనలు కూడా తీసుకోవడానికి 3 రోజులుగా 9, 10, 11 తారీఖుల్లో ఈ ఫిబ్రవరి మాసంలో మహాసభ నిర్వహించడం వారి యొక్క ఆధ్యాత్మికతో కూర్చున్నటువంటి అనేక రకాలైనటువంటి బోధనలు గుర్తించినటువంటి భక్తులు ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వారి యొక్క ఏదైతే ఉపన్యాసాలు ఇస్తారో మరి చాలా సుదీర్ఘంగా వచ్చి వారు కూడా వారి యొక్క ఉపన్యాసాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. మరి నేను గతంలో ఒక శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మరి ఈరోజు నేను ప్రజాసేవ చేయడానికి అవకాశం నాకు కలిగినటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మాట్లాడే అనేక మంది మరి ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ కూడా జరిగింది. అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా తమల బాబు గారు అలాగే అనేక మంది రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు తోట అలాగే రమేష్ గారు వారందరూ కూడా స్వామి మరి ఎవరైతే ఉమర్ ఆలీషా గారికి భక్తులుగా వారికి నిరంతరం సేవ చేసే అవకాశం వారు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే నేను ఈరోజు మరి స్వామివారి యొక్క మరి ముఖ్యంగా ఉమర్ ఆలీషా గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రావడం
అక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా వచ్చింది. వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం ముఖ్యంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంచభూతాలు మానవుడు అనేటువంటి విధానంలో సృష్టి నిర్మాణానికి పంచభూతాలు మూల కారణంగా ఉన్నాయి. పంచభూతాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, వీటిని మానవుడు కలుషితం చేయడం ద్వారా ఈనాడు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు మానవానికి ఏర్పడుతున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం చైనాలో ఉన్నటువంటి మహా కరోనా అనేటువంటి వైరస్ ద్వారా ఎంతోమంది ప్రతిరోజు చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణం కేవలం స్వార్థంతో మానవుడు పంచభూతాలు కలుషితం చేయడం ద్వారా రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు పుట్టి మానవాళికి అనారోగ్యాన్ని కలిగిస్తూ మానవాళికి సవాలు విసురుతున్నాయి. ఈ కరోనా వైరస్ నుండి మానవుడు తను ఆరోగ్యవంతుడిగా మారాలి అన్నట్లయితే ప్రపంచ మానవాళి అందరూ కూడా పంచభూతాలు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పంచభూతాలు ఉన్నటువంటి నిప్పుని కానీ, నీరుని కానీ, గాలిని కానీ, భూమిని కానీ, ఆకాశాన్ని కానీ కలుషితం చేయకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసి ఉంటుంది. ఈనాడు సమాజంలో చూస్తున్న వివిధ మతాల రూపంలో అనేక మత ధర్మాల్లో ఉన్నటువంటి వివిధ ఆచార వ్యవహారాలను అనుసరించి ఒకరినొకరు నా మతం గొప్ప, నేను గొప్ప అనేటువంటి స్వార్థం, అసూయ, ద్వేషంతో హింసింపబడుతున్నారు. తద్వారా మతం మారణ హోమాన్ని సృష్టించకూడదు, మతం మానవత్వాన్ని సృష్టించగలిగిందే మతం అని చెప్పబడుతుంది. అటువంటి మతాన్ని మనందరూ స్వీకరించగలిగినట్లయితే మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వం అని చెప్పబడుతుంది. అటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటిదే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం. అదే కాకుండా పంచభూతాలు కలుషితం కాకుండా మానవుడు తన స్వార్థంతో పంచభూతాల్లో సదాశివం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అవగాహన చేస్తూ ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి పంచభూతాలు కలుషితం కాకుండా పంచభూతాల్లో భాగస్వామ్యం అయినటువంటి వృక్షరాశి, జీవరాశిని సమన్వయ పంచగలిగినప్పుడే చక్కని ఆరోగ్యం ఈ యొక్క జీవితంలో మనందరూ మానవాళి అంతా కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నుండే ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మన ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం మూడు మొక్కల రూపంలో మన ఇంటి కార్యక్రమం నాటి మన ప్రకృతిని మనం సంరక్షించుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా వాతావరణాన్ని సమతుల్యత కలిగేటట్లు నిర్మించుకోవడానికి మన అందరి బాధ్యత. ఆ యొక్క బాధ్యతను మనందరూ స్వీకరించి ఆ భగవత్ కృపకు పాత్రలు కాబట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని సామాజిక సేవాతత్వంగా మార్చగలిగినప్పుడే మనకు సుఖశాంతులు ఏర్పడతాయి. మన యొక్క మతాల రూపంలో ఉన్నటువంటి మానవ హోమం దూరం చేసుకోవచ్చు. మనందరూ సుఖము, శాంతి, సంతోషంగా నిలువలు సాధించే అవకాశాన్ని కావాలని ఈ సందర్భంగా, ఈ సభల సందర్భంగా సద్వినియోగపరచుకోవలసిందిగా ఆధ్యాత్మిక అవగాహన అందరూ కలిగించుకుని మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి విధానంపై మోసి తన యొక్క జీవన విధానాన్ని సమన్వయం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖమో భవంతు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.